ఫ్రెండ్స్, మీరు మరిన్ని వీడియోలు పొందాలి అంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలు ఇన్ఫోటెక్. ఫ్రెండ్స్, సాధారణంగా మన ఛానల్లో జాబ్స్ సంబంధించి, స్వయం ఉపాధికి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి. అయితే ఈసారి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక స్కీము, దీని గురించి చాలా వరకు కూడా చాలామంది తెలియడం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరికైతే సరైన ఇల్లు లేదో, సరైన బిల్డింగ్ కానీ, ఇటువంటి మినిమం నీడ్ అనేది లేదో వాళ్ళకి హౌస్ కట్టుకోవడానికి గాను ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే స్కీమ్ కింద, ఈ స్కీమ్ అనేది ఎప్పుడు వచ్చింది, అయితే దీని గురించి అవేర్నెస్ అనేది జనాల్లో లేకపోవడం వల్ల ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ అనేది అవ్వడం లేదు, ప్లస్ దీనికి అప్లై అనేది కూడా చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. అయితే ఈ స్కీమ్ పేరు మళ్ళీ చెప్తున్నాను, ప్రధానమంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ ఫర్ ఆల్. ఇది అర్బన్, అదేవిధంగా రూరల్ కూడా సేమ్ వెబ్సైట్లో రూరల్ కూడా ఉండటం అయితే జరిగింది. ఫస్ట్ ఇందులో నేను ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏంటి అనేది డీటెయిల్స్ మీకు చూపిస్తాను. అయితే ఫ్రెండ్స్, దీనికి ఇక్కడ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట ఇది. మీకు ప్రైవేట్ వెబ్సైట్కి, గవర్నమెంట్ వెబ్సైట్కి తేడా ఏంటంటే https://pmaymis.gov.in అని ఉంటుంది. gov.in అంటే గవర్నమెంట్ వెబ్సైట్ అన్నమాట. అదేవిధంగా మీకు ఈ వెబ్సైట్లో ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లు కానీ ఏమి ఉండవు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ సైట్ కదా. అయితే దీంట్లో ఫ్రెండ్స్, మీరు సిటిజన్ అసెస్మెంట్ అనే ఆప్షన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు సిటిజన్ అసెస్మెంట్ అనే దాంట్లో ఫర్ స్లమ్ డ్వెలర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఫర్ సమ్ డ్వెలర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే బాగా బ్యూలో పావర్టీ లైన్, ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉండి ఈ విధంగా హౌస్ ఎవరైతే కట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళ కోసం ఈ స్కీమ్ అనేది అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఈ స్కీమ్ ప్రకారం 250,000 రూపాయలు అనేది ఇల్లు కట్టుకోవడానికి మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇప్పటికే మీ ఏరియాలో చాలా ఇళ్ళకు చూసే ఉంటారు, ఇంటి దగ్గర క్లియర్గా బయట మెన్షన్ చేసి సింబల్ వేసి పక్కనే రాసి ఉంటుంది, ఇది పిఎంఏవై స్కీమ్ కింద ఈ హౌస్ అనేది కట్టబడిందని మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎంక్వైరీ చేసినట్లయితే దీని గురించి డీటెయిల్స్ కూడా మీకు తెలిసే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్కరూ, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ మాత్రం చేయడం మర్చిపోకండి. అయితే దీన్ని అప్లై చేసుకోవడానికి సిటిజన్ అసెస్మెంట్, ఇక్కడ మీరు చూడండి సిటిజన్ అసెస్మెంట్లో ఫర్ స్లమ్ డ్వెలర్స్ దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా క్లిక్ చేసిన వెంటనే మరొక పేజ్ అనేది మీకు ఓపెన్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబరు క్లియర్గా ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ పక్కనే ఉన్న నేమ్ యాజ్ పర్ ఆధార్, ఇక్కడ రాసుంది నేమ్ యాజ్ పర్ ఆధార్, అంటే మీ యొక్క ఆధార్ కార్డు మీద ఏ విధంగా అయితే మీ నేమ్ ఉందో అక్షరాల ఎగ్జాక్ట్గా మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసి ఇక్కడ చెక్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే, చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది ఓపెన్ అయితే అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్, మీ పేరు, అడ్రస్సు, మీ డోర్ నెంబరు, స్ట్రీటు, అదేవిధంగా మీ ఆధార్ కార్డు నెంబరు, మీ మొబైల్ నెంబరు, మీ యొక్క స్టేటస్ ఏంటి, హౌస్ ఉందా లేదా, రెంట్ హౌస్లో ఉంటున్నారా, ఈ విధంగా మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ సబ్మిట్ అని కొట్టారంటే కనుక మీకు కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ ఏరియాలో ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే నాకు ఇప్పుడు ప్రెజెంట్ హౌస్ అనేది అవసరం లేదు కాబట్టి నేను దీంట్లో అప్లై అనేది చేయట్లేదు. మీరు ఈ చెక్ అనే బటన్ నొక్కిన వెంటనే మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక వెంటనే అప్లికేషన్ అనేది రన్ అవడం అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మీరు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు దగ్గరలో ఉన్న మీ యొక్క హౌసింగ్ ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు కనుక్కోవచ్చు. అయితే మీరు ఇంట్లోంచి చేసుకునే విధంగా ఈ వెబ్సైట్లో ఆన్లైన్లో ఇవ్వడం వల్ల దీని నుంచి అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, ఎందుకంటే హౌస్కు సంబంధించిన వీడియో కదా, అందుకని షేర్ చేయమని అడుగుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, జై హింద్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. జై హింద్.